నమస్కారం, సిసిసి న్యూస్ కు స్వాగతం. వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. క్రమక్రమంగా కోలుకుంటున్న కరోనా బాధితులు, దేశం మొత్తంలో 84,62,081 మందికి కరోనా. అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. వైసీపీ సిటీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం. వార్డులలో పాదయాత్రలకు విశేష స్పందన. గోదావరి తీరంలో వెల్లివిరుస్తోన్న ఆధ్యాత్మిక చైతన్యం. అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా పడిపూజ మహోత్సవం. వైఎస్ఆర్సీపీ నాయకులకు 3-4 డివిజన్ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు అనే నినాదంతో పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లైన సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం సారథ్యంలో 3వ డివిజన్ ఇన్ఛార్జ్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ షర్మారెడ్డి, 4వ డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. 3, 4 డివిజన్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం సంతోషంగా ఉన్నామన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పింఛను కోసం పడిగాపులు, కొత్త రేషన్ కార్డ్ కుల ఆదాయ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర పడిగాపులు, స్థానిక నాయకుల ఇళ్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగడం, ఇలా అనేక ఇబ్బందులు పడేవాళ్లమని, నేడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బాధలన్నీ తప్పి చాలా సంతోషంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నందపు శ్రీనివాస్, నక్కా శ్రీనగేష్, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, మాజీ కార్పొరేటర్లు వాసన్శెట్టి గంగాధర్, ఈతకోట బాపన సుధారాణి, మధ్య నూకరత్నం, డాక్టర్ అనుసూరి పద్మలత, పలువురు వైసీపీ నాయకులు, స్థానిక నాయకులు, ఇతర అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సారథి ఆసుపత్రిని తెరవడంపై దళిత ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. సబ్ కలెక్టర్ అనుపమ అంజలి తీసుకున్న చొరవ పట్ల అభినందనలు తెలిపారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కుటుంబ సమస్య పరిష్కారానికి న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి రోగులకు ఇబ్బందులు కలగకుండా పార్థసారథి ఆసుపత్రిని తెరిపించాలని, ఆసుపత్రి వ్యవహారంలో అంతరాయం లేకుండా జరిపించాలని కోరుతూ ధర్నా చేశారు. డాక్టర్ పార్థసారథి రోగులకు వైద్య సేవలు అందించడానికి వీలుగా పరిస్థితులు చక్కదిద్దాలని కోరారు. ఆ సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎస్సీఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశానికి వెళుతున్న రాజమండ్రి ఎంపీ భరత్రామ్ను నిలదీశారు, నినాదాలు చేశారు. మా దళిత వైద్యులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని, ఆసుపత్రిని తెరిపించాలని విన్నవించారు. మార్గాన్ని భరత్రామ్ స్పందించారు. ఆలోచన చేసి తప్పనిసరిగా న్యాయం చేస్తానని, చూస్తానని చెప్పి వెళ్ళిపోయారు. తదుపరి పరిణామాల్లో సబ్ కలెక్టర్ అనుపమ అంజలి సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రిని తెరిపించడానికి ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి నగరంలో ఉన్న పార్థసారథి ఆర్థోపెడిక్ ఆసుపత్రిని ప్రజా ప్రయోజనాల రీత్యా 133 సెక్షన్ ప్రకారం అధికార యంత్రాంగం ద్వారా తెరిపించినట్లుగా రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ మెజిస్ట్రేట్ సబ్ కలెక్టర్ అనుపమ అంజలి ఓ ప్రకటనలో తెలియజేశారు. సబ్ కలెక్టర్ అనుపమ అంజలి రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి అవసరమైన వైద్య సేవలు అందించే ప్రయత్నంలో భాగంగా 133 సెక్షన్ ప్రకారం శుక్రవారం రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పోలీసుల పర్యవేక్షణలో ఆసుపత్రిని తెరిపించినట్లు సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. తహసీల్దార్ సుస్వాగతం, డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు, పోలీస్ సిబ్బంది శుక్రవారం సాయంత్రం వచ్చి ఆసుపత్రిని తెరిపించారు.
దానికి కృతజ్ఞతగా శనివారం ఉదయం దళిత వేదిక ఆధ్వర్యంలో అజ్జర్పువాసు, వైరాల అప్పారావు, కాస నవీన్ కుమార్, కోరుకొండ చిరంజీవి, తురకల నిర్మల, ఇసుకపట్ల రాంబాబు, కప్పల వెలుగు కుమారి తదితరులు సబ్ కలెక్టర్ అనుపమ అంజలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీ భరత్రామ్కు ఐక్యవేదిక నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. రోగులకు ఉపశమనం కలిగించినందుకు, డాక్టర్ వృత్తి బాధ్యతలు నిర్వహించేలా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఐక్యవేదిక నాయకులు అజ్జరపు వాస మాట్లాడుతూ ఆసుపత్రి వద్ద పోలీసుల తీరు నచ్చలేదన్నారు. హాస్పిటల్ రన్ అవ్వాలని ఆవిడ నిన్న చొరవ తీసుకుని ఆవిడ హాస్పిటల్ ప్రారంభించినందుకు ఆవిడని అభినందిస్తున్నాం. అంతేకాకుండా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ మార్గాని భరత్రామ్ గారు కూడా ఈరోజు సాయంత్రం లోపల నేను హాస్పిటల్ ఓపెన్ చేయించాను అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా నిన్న సాయంత్రం మాకు హాస్పిటల్ ఓపెన్ అయింది. మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భంగా వైరాల అప్పారావు మాట్లాడుతూ భవిష్యత్తులో పార్థసారథికి రక్షణగా ఉంటామని అన్నారు. దళిత సంఘాల తరపున సబ్ కలెక్టర్కు, తహసీల్దార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. హాస్పిటల్ ఓపి ప్రారంభించాలని డిమాండ్తో దళిత సంఘం ధర్నాకు విలువనిచ్చి సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు బాధ్యతగా హాస్పిటల్ ప్రారంభించినందుకు వారికి మా దళిత సంఘాల తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. కాసి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిని తెరిపించినందుకు సబ్ కలెక్టర్ అనుపమ అంజలికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశానికి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక నాయకులు పట్నాల విజయ్ కుమార్, సోమాబతుల విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తాను అని హామీ ఇవ్వడంతో మేము హ్యాపీ ఫీల్ అయ్యాం. ఏదైతే సబ్ కలెక్టర్ గారు తెరిపిస్తానన్నారో సబ్ కలెక్టర్ గారు తెరిపించడానికి మన ఎంపీ గారు కూడా సహకారం చేశారు. ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజమండ్రి గౌతమ ఘాట్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ మహోత్సవం నిర్వహించారు. రాజమండ్రి గౌతమ ఘాట్లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు నారాయణ నంబూద్రి ఆధ్వర్యాన ఘనంగా పడిపూజ మహోత్సవం నిర్వహించారు. మంతన కేశవరాజు దంపతులు పూజా కార్యక్రమాలు జరిపించి ఆశీర్వచనం అందుకున్నారు. చలపతి గురుస్వామి, బత్తుల రాజరాజేశ్వరరావు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, షోలే గురుస్వామి, శ్రీను గురుస్వామి, మణికంఠ గురుస్వామి, కె మురళీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ బృందం, భజన బృందం అయ్యప్ప గీతాలు ఆలపించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 84.5 లక్షలు దాటింది. మరోవైపు రికవరీ రేటు పెరిగింది. వ్యాక్సిన్ వచ్చిన పక్షంలో పంపిణీ కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 50,357 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 84,62,081కి చేరింది. కోవిడ్ బారిన పడ్డ వారిలో మరో 577 మంది మృతి చెందడంతో ఆ మొత్తం కేసుల సంఖ్య 1,25,562 చేరింది. అయితే ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 78,19,887 చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్లో కోవిడ్ బాధితుల రికవరీ రేటు 92.42% ఉందని వెల్లడించింది. అదే సమయంలో మరణాల రేటు 1.48% ఉందని శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు
11,65,42,304 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధనా సంస్థ పేర్కొంది. ఒకపక్క కరోనా వ్యాక్సిన్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా, మరోపక్క వ్యాక్సిన్ భారత్లోకి అందుబాటులోకి రాగానే దాన్ని అందరికీ అందించేందుకు వీలుగా భారత ప్రభుత్వం ఇప్పటి నుంచే పలు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఏర్పాటైన నిపుణుల బృందం టీకా పంపిణీకి బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇందులో కరోనా టీకాను ప్రజలందరికీ ఎలా అందించాలనే దాని గురించి వివరాలు పొందుపరిచారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలకు టీకాలను వేసేందుకు వినియోగిస్తారు. అంతకంటే ముందే కరోనా టీకా గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలను విరివిగా చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ కోసం ఈవిన్ ప్లాట్ఫామ్ కూడా ఉపయోగించబోతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముందుగా కేంద్ర ప్రభుత్వం టీకాను కొనుగోలు చేస్తుంది. తరువాత రాష్ట్రాలు, జిల్లాల్లోని నెట్వర్క్ సాయంతో ప్రయారిటీ ప్రకారం టీకాలు అందిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ అయిన భారత్ బయోటెక్ కోవాక్సిన్ను ఫిబ్రవరి నెలలో వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైసా ఖర్చు లేకుండా ప్రాధాన్య సమూహాలను గుర్తించి వ్యాక్సిన్ను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నిపుణులతో చర్చించి ప్రాధాన్య సమూహాలను గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. దేశంలో ప్రాధాన్యత క్రమం ప్రకారం 4 వర్గాలుగా విభజించి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. కోటి మంది ఆరోగ్య నిపుణులు, వైద్యులు, నర్సులు, ఆశా కార్మికులు, MBBS విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. ఫ్రంట్ లైన్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు, పోలీస్ సిబ్బంది, సాయుధ దళాలకు చెందిన 2 కోట్ల మందికి 2వ విడత వ్యాక్సిన్ ఇస్తారు. 3వ వర్గంలో 50 ఏళ్లు పైబడిన 6 కోట్ల మంది వృద్ధులకు వయసు ప్రాధాన్యత క్రమంగా వ్యాక్సిన్ అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. 50 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్న కోటి మందిని ప్రత్యేక వర్గంగా గుర్తించి వారికి కూడా కరోనా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. ఆధార్ కార్డ్ లేకపోయినా ప్రభుత్వ ఫోటో గుర్తింపును ఉపయోగించుకోవాలని, లబ్ధిదారులను గుర్తించి వారందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా టీకాలు వేసేందుకు వీలుగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. వికాస్ సొసైటీ ఆధ్వర్యంలో పలువురికి పింఛన్లు పంపిణీ చేశారు. స్థానిక బియ్యల్పురం పార్కులో వికాస్ సొసైటీ ఆధ్వర్యంలో పలువురికి 200 రూపాయలు పంపిణీ చేశారు. సంస్థ నిర్వాహకుడు యార్లగడ్డ ప్రభాకర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. వాకర్స్ ఇంటర్నేషనల్ వాకర్ సూరపురెడ్డి తాతారావు, వేరుకొండ రాధాకుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు రత్న జ్ఞానకుమారి, దాడి గంగాధర్రావు, ముఖేష్ పాల్గొన్నారు. కాసిం బాబీ, మట్టా జయలక్ష్మి అనే వృద్ధులు మరణించగా మట్టి ఖర్చుల నిమిత్తం 2,000 రూపాయలు అందజేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు తెగలకు అందాల్సిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చుతోందని బహుజన సమాజ్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు కాండ్రేగుల నరసింహమూర్తి మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందాల్సిన రుణాలను ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎస్సీల అభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో తాత్సారం జరుగుతోందన్నారు. బడ్జెట్ ప్రకారం ఎస్సీలకు రక్కాల్సిన వాటా అందించాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఎస్సీల వాటా దక్కేంత వరకు బీఎస్సీ తరపున ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సమాయత్తమవుతున్నామని స్పష్టం చేశారు. రూలాంధ్ర మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బర్రే ఆనంద్ కుమార్ మాజీ కార్పొరేటర్ బర్రే అను హెలీనియాలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. బీఎస్పీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ పార్థసారథి పట్ల నగరంలోని అగ్నవర్ణాలు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఆసుపత్రి తెరిచేందుకు చొరవ తీసుకున్న రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలికి కృతజ్ఞతలు తెలియజేశారు. బీఎస్పీ జిల్లా నాయకులు ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ ఎస్సీలకు పథకాలు అందించడం జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తామన్నారు. పలు నియోజకవర్గాల బీఎస్పీ నాయకులు వడ్డి వీరాస్వామి, గెడ్డం ప్రసాద్, మోర్త మోహన్, హైమ, కుసుమ వెంకటేశ్వరరావు, సాకా రాజారావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 5,000 ఇచ్చినట్టయితే అందరికీ కూడా సాయం అందేది. ఆ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారు, విఫలమయ్యారు.
చాలా మేము ఆ విషయాన్ని చాలా అభ్యర్థిగా అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నాం. కుటుంబం పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న డాక్టర్ పార్థసారథిపై యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని అతని భార్య చంద్రకళ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్థికంగా మానసికంగా కుటుంబ సభ్యులను వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. నేను నాకు గన న్యాయం జరగకపోతే జగన్ దగ్గరకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. సో పార్థసారథిని అన్ని లీగల్గా మేము అన్ని ఎవిడెన్సెస్తో కేసు పెట్టాం. ప్రాపర్టీస్ కావచ్చు, బైగమీ కావచ్చు, అన్నీ పెట్టాం. సో ఆయనని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఆయనకి అన్ని విధాల ఎవిడెన్సెస్ ప్రకారం ఆయనకు పడవలసిన శిక్ష ఏదైందో శిక్ష పడాలి. రవాణా రంగంలో కార్మికులపై ఆర్థిక భారం పడేలా ఉన్న ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి రాజమహేంద్రవరం సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, ఏపీ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చుకల సత్యనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో 30 లక్షలకు పైగా రవాణా రంగంపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న వారిపై ప్రభుత్వం జీవో నెంబర్ 21 ద్వారా నిల్వ దోపిడీ చేస్తోందని, ఈ జరిమానాలు అమలు జరిగితే ట్రాన్స్పోర్ట్ రంగం అప్పులపాలు అవుతాయని తెలియజేశారు. పెంచిన రవాణా రంగ ఛార్జీలు తగ్గించాలని, జీవో నెంబర్ 21ని ఉపసంహరించుకోవాలని, డ్రైవర్లకు ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బి పూర్ణిమారాజు, సిఐటియు లీడర్స్ ఎం శ్రీనివాసరావు, బి రాంబాబు, సోమేశ్వరరావు, బి రాజులోవా, బోళ్ల సత్తి, అఖిల భారత ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అన్ని కలెక్టరేట్ల కార్యాలయాలు, సబ్ కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. ఈ యొక్క జీవో నెంబర్ 21 రద్దయ్యే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. వాహనమిత్ర పథకంలోకి ప్రొఫెషనల్ డ్రైవర్లను కూడా మీరు చేర్చినట్లయితే, వాళ్ళు కూడా లబ్ధి పొందినట్లయితే, మరి ఉన్నటువంటి ప్రభుత్వాలకి వాళ్ళు కూడా సానుభూతి ఏర్పడుతుందని చెప్పేసి ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు మనోజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్రమక్రమంగా కోలుకుంటున్న కరోనా బాధితులు, దేశం మొత్తంలో 84,62,081 మందికి కరోనా. అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం, వైసీపీ సిటీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం. వార్డులలో పాదయాత్రలకు విశేష స్పందన. గోదావరి తీరంలో వెల్లివిరుస్తోన్న ఆధ్యాత్మిక చైతన్యం, అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా పడిపూజ మహోత్సవం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.